నాయుడు గారి గురించి ఆ మాటలేంటి ఆ చండాలపు మాటలేంటి నువ్వెంత నికృష్టవి నీచుడివి దుర్మార్గుడివి సిగులేని వాడివి అవగాహన లేనివాడివి నీతి నిజ నియమాలు లేని వాడివి ఇన్ని మాట్లాడుతున్నా పైగా ఇతను అంటాడండి నా గురించి కూడా వ్యాఖ్య చేస్తారు ఎప్పుడు నీకు ధైర్యం వచ్చింది వరలరామయ్య గురించి మాట్లాడటానికి ఏం నాని గొంతు బలుస్తూ ఉంది వరలరామయ్య గురించి మాట్లాడతావా వరలరామయ్య ఎప్పుడు గెలిచాడు ఓడిపోయాడు ఓడిపోతేంటి నా వెంట్రుక మొక్క నువ్వు గెలిచేవి సాధించావా పిచ్చివాడా గెలిచే సాధించావు సిగుమైన బూతుల మంత్రాని పేరు తెచ్చుకున్నావు వరలరామయ్య ఓడిపోయినా నీతి నిజాయితీలకి అడ్డా వరలరామయ్య గృహం నీతి నిజాయితీ గడ్డ ఓడిపోయినా కూడా పార్టీని నమ్ముకున్నా పార్టీలోనే ఉన్నా పార్టీలోనే పోతా చంద్రబాబుతో ఉంటా నీలాగా ఊర కుక్కలాగా ఎగిరెగిరి ఎటు దారి దొడితే అటు పోనావు ఎక్కడ పడితే అక్కడికి పోను ఎక్కడ మాంసముఖ కనపడితే అక్కడ ఎగిరి దోకనో నీతి నిజాయితీలకి మారిపోయేరు వరలరామయ్య ఆయన కుటుంబం ఓడితేమి గెలిస్తేమి నువ్వు గెలిచావు రెండు సార్లు ఏమి చచ్చింది నీకు గెలిస్తే అహో ఈ మంత్రి భలే సేవలు అందిస్తాడండి ఈ మంత్రిని చూసి అందరు నేర్చుకోవాలని అంటారా నికృష్ణుడు మంత్రి పొద్దున్న మాట్లాడింది ఆ టీవీలో ఆ మహిళ సిగ్గు సిగ్గుపడాలి నీవు నీ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా సిగ్గుపడాలి ఆ రాష్ట్రంలో లేను అందుకు గర్వపడుతున్నా సంతోషపడుతున్నా ఆంధ్రప్రదేశ్లో లేను నేను గుడివాడలో లేనని సిగ్గుతో మూలకపోయి చావండి అంతేగాని వరలరామయ్య గురించి మాట్లాడతావా నువ్వెంత నీ బిసాజ్ ఎంత నువ్వు మంత్రి అయి ఉండొచ్చు ఏం చేస్తావు మంత్రి అయితే నీకు వన్ ప్లస్ ఫోర్ సెక్యూర్